హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ శనగపిండి చక్రాలు. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండికి అలాగే ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వామును తీసుకొని చేత్తో అలా నలిపేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. వాము ఫ్లేవర్ అలా నలపటం వలన ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్కి ముందే ఒక ప్యాన్లో ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అందులో ఆయిల్ గోరువెచ్చగా అవగానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈ పిండిలో యాడ్ చేసుకొని అదే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడి తగ్గిన తర్వాత పిండిలో బాగా కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా సన్నటి గిద్దలు తీసుకొని ఇందులోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా స్టఫ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి ఇలా చక్రాలని ప్రెస్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేయాలి. జాగ్రత్తగా ఇలాగ తీసుకోవాలి. ఆయిల్ అంతా కొంచెం వడకట్టే దాంట్లో వేసుకున్నట్టయితే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అడుక్కి దిగేస్తుంది. సింపుల్గా చక్కగా మనము శనగపిండి చక్రాలని బోలుగా రావాలి అంటే, గుల్లగుల్లగా రావాలి అంటే ఇలా బియ్యపిండి కలుపుకున్నట్లయితే మనకు చాలా గుల్లగుల్లగా వస్తాయి. ఎంతో టేస్టీ శనగపిండి చక్రాలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.